వచ్చేసాను రా పుల్లడా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ర్యాప్చీ గేమింగ్. డార్లింగ్స్, ఈరోజు మన వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. మరి మీరు మాత్రం ఏం చేస్తారంటే మన వీడియోని అయితే లాస్ట్ ఎండ్ వరకు చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయకండి. ఎవరైనా కొత్త చూస్తే మాత్రం మన ఛానల్ని ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఈ వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. డార్లింగ్స్, మీరు మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా అంటే చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. మరి మీకు మాత్రం ఈ వీడియో అయితే ఖచ్చితంగా అయితే నచ్చుతుందని నేనైతే అనుకుంటాను. డార్లింగ్స్, మరి మీరు మాత్రం ఏం లేచకుండా మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తే మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం అయితే మర్చిపోకండి. మనమైతే ఏం లేచకుండా మనమైతే వీడియో చూస్తాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరైతే పెద్ద పెద్ద హ్యాకర్స్ ని చూస్తుంటారు, కానీ పురాబోయేది సూపర్ ఉమెన్. ఒక నిమిషం ఒక నిమిషం, విని సూపర్ హుమెన్ అనదు, ఎందుకంటే వీడు బాయ్ కాబట్టి మనం వీని అయితే సూపర్ మ్యాన్ అందాం. అరే సూపర్ మ్యాన్ అయితే మంచి పనులు చేస్తాడు కదా, వీడు మంచి పనులు చేస్తాడు కాబట్టి వీనికి సూపర్ మ్యాన్ పేరు కూడా అవసరం లేదు, హెయిర్ మ్యాన్ అని పిలుద్దాం. వీడు మాత్రం మన గేమ్ లో రావడం ఏంటో కానీ చూస్తున్నారు కదా, హెడ్ షాట్లు ఎక్కడ కొట్టిన హెడ్ షాట్స్ అన్నమాట. ఎనిమి ఉన్న దగ్గరకి అయితే వీడైతే ఏంటి గాల్లోనే వెళ్ళిపోతుండు సూపర్ హుమెన్ లెక్క. వీడు సూపర్ హుమెన్ కాదేమో కదా, సో హెయిర్ మ్యాన్, మన హెయిర్ మ్యాన్ అయితే కొట్టిన ప్రతి ఒక్కటి హెడ్ షాట్. మనమైతే ఇంట్లో దాక్కున్నా సరే, ఎక్కడున్నా సరే, గాల్లో ఉన్నా సరే, వాటర్ లో ఉన్నా సరే, సో కొట్టిన ప్రతి ఒక్కటి హెడ్ షాట్ మీకైతే స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది కదా. మీకైతే గేమ్స్ వస్తలేవని అనుకుంటారేమో, ఎందుకు వస్తలేవా అంటే మాత్రం ఈ గేమ్ మొత్తం రికార్డ్ చేసింది మొత్తం నా పాత మొబైల్ అన్నమాట. నా పాత మొబైల్ ఐఫోన్ ఎలా ఉంటుందో మీకైతే తెలుసు అనుకుంటున్నా, కింది వీడియోస్ లో మీరు యూస్ చేయాలనుకుంటున్నా, సో చూడకపోతే మాత్రం మీకైతే స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది ఇదే అన్నమాట నా ఐఫోన్ అయితే. సో దీనికి మాత్రం మొత్తం ప్లాస్టర్ లో అయితే నేనైతే వేసిన. సో ఇలాంటి మొబైల్ ఈ లోకంలో వాడుతుంది నేను ఒక్కనని నేనైతే అనుకుంటున్నాను. ఇది మాత్రం 2GB ర్యామ్ మొబైల్ కాబట్టి ఇందులో గేమ్ సౌండ్స్ రావు, మొబైల్ ఘోరం అంటే ఘోరం లాగ్ అవుతుంది. అందుకే నేనైతే షేర్ మీ లోంచి అయితే షేర్ చేసుకొని మొత్తం ఎడిట్ చేసి మరి పెడుతున్నాను, ఎందుకంటే మీకు ఎలాంటి హ్యాకర్స్ వస్తారో తెలియాలని చెప్పేసి. మీరు మాత్రం ఇలాంటి హ్యాకర్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా అయితే రిపోర్ట్ కొట్టడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే వాళ్ళ అకౌంట్స్ అయితే బ్యాన్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి. మీరైతే ఖచ్చితంగా అయితే రిపోర్ట్ అయితే కొట్టండి. సో నేనైతే కొద్దిగా అయితే స్పీడ్ అయితే చేసిన, ఎందుకంటే వీడియో అయితే చాలా అంటే చాలా లెంత్ అయితే అని చెప్పేసి. సో వచ్చిందే 49 మెంబర్స్, సో అందులో సగం కన్నా ఎక్కువ కిల్స్ అయితే విని ఉంటాయి అన్నమాట. సో కొట్టిన ప్రతి ఒక్కటి అయితే హెడ్ షాట్ మీరైతే స్క్రీన్ పైన అయితే చూస్తున్నారు. పాపం వాడే అయితే గ్లోవల్ వేసిండు, వాడిని కూడా హెడ్ అయితే పడిపోయింది. మీకు మాత్రం ఇలాంటి హ్యాకర్స్ ఎంత మంది వచ్చారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు మాత్రం వీడు మాత్రం ఎలా కొడుతున్నాడో, సో వీడు మాత్రం ఇక్కడ అయితే కింద పడిపోతాడు చూడండి. నేనైతే వీడైతే కింద పడతాడని అనుకోలేదు, వీడు మాత్రం మళ్ళీ ఎగరచ్చు కదా అని అనుకుంటే వీడైతే ఎగరలేదు. గైస్, మీరైతే చూసుకోవచ్చు వీనికైతే హెల్త్ కూడా పోతుంది, హెల్త్ హ్యాకర్ అయితే కాదు. సో ఒకసారి అయితే కింద పడితే హ్యాక్ పనిచేయదేమో నాకైతే తెలియదు, కానీ వీడు మాత్రం కొట్టింది అయితే హెడ్ షాట్ అయితే కంపల్సరీ అయితే పడుతుంది. హెడ్ షాట్ హ్యాక్ అయితే ఉంది కానీ వీనికి గాల్లో హ్యాక్ అయితే ఒకటేసారి పనిచేస్తుంది అనుకుంటా. వీని మాత్రం అయితే ఒకటి చంపేశాడు, నాకు మాత్రం అప్పుడైతే హ్యాపీ అంటే హ్యాపీగా అనిపించింది. వాడిని అయితే చంపడం అయితే చంపేశాడు కదా, సో మన వీరుడు అయితే వీడే అన్నమాట వాడిని చంపింది అయితే. మీకు మాత్రం మన హెయిర్ మ్యాన్ హ్యాకర్ నచ్చితే కనుక ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ ఇంకో హ్యాకర్ కూడా మనోడికి నెక్స్ట్ గేమే తగిలాడు, మరి ఆ హ్యాకర్ ఎలా ఉన్నాడు అయితే చూసేయండి. అసలు అయితే ధూమ్ బైకో ఏం బైకో నాకైతే అసలు అర్థం కాలేదు. ఇంకోటి అయితే చూసేయండి మీరైతే. సో మనకైతే ఈ హ్యాకర్ కి అయితే మనమైతే ఒక మంచి పేరు పెడదాం. ఏం పేరు పెడదాం అంటే అసలు మన సూపర్ ఉమెన్. స్టార్టింగ్ లో ఏంటంటే మనమైతే హెయిర్ మ్యాన్ కి అయితే మాత్రం సూపర్ ఉమెన్ అని పేరు పెట్టాం. సో అది మాత్రం అయితే అసలు అయితే మ్యాచ్ కాలేదు. ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా అయితే మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడైతే ఉండి హుమెనే కాబట్టి ఖచ్చితంగా అయితే సూపర్ ఉమెన్ అయితే మ్యాచ్ అవుతుంది. సో ఇంత స్పీడ్ ఎలా వెళ్తుందో నాకైతే అర్థం కాలేదు. సో స్ట్రేట్ గా వెళ్ళి గుద్దడం ఒక లెక్క అయితే ఇవాళ గేర్ వేసుకొని వచ్చి బ్యాక్ లో ఉండే వాళ్ళని కూడా గుద్దేస్తుంది. నాకు మాత్రం అసలు ఈ వీడియో చూసినప్పుడు అయితే అసలు ఏం చెప్పానో నాకే అర్థం కాలేదు వీడియోలో అయితే. సో ఇక్కడైతే ప్లేయర్స్ అయితే వెళ్తారు కదా, సో ఒకటే సరి రిటర్న్ అయితే చేస్తుంది అనమాట. మీరైతే ఖచ్చితంగా అయితే క్లియర్ అయితే ఇక్కడ గమనించండి. సో ఇక్కడైతే స్ట్రేట్ గా అయితే, సో రివర్స్ గేర్ వేసేసింది అనమాట. సో రివర్స్ అయితే అయిపోయింది, సో ఆన్ ద స్పాట్ గుద్దేసింది అనమాట. సార్, అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే అయిందని జస్ట్ స్పీడ్ లో వచ్చేసిన సార్. సార్ ఏంటి సార్ అది జరిగింది కదా అని ఏదైతే అయిందని జస్ట్ స్పీడ్ లో వచ్చేసిన సార్. మరి స్టార్టింగ్ లో నేను మాత్రం జెట్ స్పీడ్ అంటే మాత్రం మూవీలో చూసినప్పుడు నేను కూడా ఇలానే నవ్వినా అన్నమాట. సో ఇప్పుడు మాత్రం నిజంగానే నమ్మాలనిపిస్తుంది. జెట్ స్పీడ్ అంటే ఇదే కావచ్చు, కారు బైక్ ఎలా గుద్దుకుంటూ వెళ్తున్నారో మీరైతే చూస్తున్నారు స్క్రీన్ పైన. సో పాపం మన హ్యాకర్ అయితే కిల్ అయిపోతాడు అనమాట. సో ఎందుకంటే మాత్రం బైక్ హ్యాక్ ఎక్కిచ్చిందేమో కానీ హెడ్ షాట్ హ్యాక్ అయితే ఎక్కలే, ఆపోజిట్ టు మనోడు అయితే ఎక్కిచ్చాడు అనమాట, అందుకే కిల్ అయితే చేసేస్తాడు. సో మరి మీరు మాత్రం ఇంతవరకు మన వీడియోని చూస్తే మాత్రం ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనోడు అయితే వాళ్ళ టీమ్ మేట్ అయితే ఏంటంటే రివ్యూనికి అయితే వెళ్ళిపోతాడు. ఆ పార్టీకి అయితే
బూయ అయితే అయిపోతుంది. డార్లింగ్స్ మీకు ఇలాంటి హ్యాకర్స్ తగిలితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు అయితే సూపర్ హుమెన్ నచ్చిందా, లేదంటే మాత్రం మీకు హెయిర్ మ్యాన్ నచ్చాడో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన వీడియోని ఇంతవరకు చూస్తే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీరు మాత్రం వీడియోని ఎంజాయ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అయితే మీ ఫ్రెండ్కు ఒక్కోలా షేర్ చేసిన చాలన్నమాట. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతా, ఎందుకంటే ఇంత కష్టపడి ఎడిట్ చేసినందుకన్నా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. డార్లింగ్స్ మీరు మాత్రం వీడియోని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోలు మీకోసం అయితే చేస్తానని నేనైతే మాటిస్తున్నాను. మరి లవ్ యూ గైస్, అందరికైతే సెటిల్ అండ్ టాటా బై బై సెలవు. మరిన్ని మంచి వీడియోలు మీకోసం అయితే చేస్తానని మాటిస్తూ బై గైస్ అందరికైతే.